మా అమ్మకి ద్రోహం చేసిన ఆ పెద్ద మనిషికి సరైన శిక్ష పడిందాయమ్మ నా బతికే ఉంది ఐసీయూ లో ఉన్న పేషెంట్ రాజా పరిస్థితి ఎలా ఉంది ఇంకా అలాగే ఉంది సార్ బతికే ఛాన్స్ ఉందా లేదా ఇప్పటికైతే లేదు పళ్ళుని చంపాలనుకున్న మనిషిని ఏమనాలి అది మీరేలా నమ్ముతారమ్మా నే నమ్మడం ఏంటి సాక్ష్యాలతో సహా దొరికాడు రాజా ఎలా ఉన్నాడు డాక్టర్లు ఏమన్నారు इंका ये विषय चेप्पलेमंटुन्नारु कृष्ण चेप्पम्मा नी भर्त राजा मीद इतनु ई कृष्ण प्रसाद हत्या प्रयत्नं चेस्तुंडगा नुव्वु चूसावा చంపడానికి ఆయన కడుపులో కత్తి పడవడం నా కళ్ళారా చూశాను అసలు నీ భర్తని మీ నాన్నగారైన ఈ కృష్ణప్రసాద్ ఎందుకు చంపాలని చూశాడు కారణం ఏంటి మీలో మీకు ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా లేదు మరి ఎందుకు చంపాలనుకున్నాడు దానికి కారణం ఈ నగారి అక్రమ సంతానమైన బార్గవి ఆ బార్గవికి నా భర్తని బిజినెస్ పార్ట్నర్ని చేసాడు ఈ పెద్ద మనిషి ఆయన్ని బెదిరించి మాయ మాటలతో నమ్మించి పార్ట్నర్గా చేసుకుని కోట్లు గడించాలని చూశాడు కానీ నా భర్త అందుకు ఒప్పుకోలేదు పసుపు కుంకుమల తుడిచాలని చూశాడు భార్గవి ఇంటికి చేరిన ఈ కృష్ణప్రసాద్ ఆవిడ మెప్పుని పొందడం కోసమే సొంత అల్లుణ్ణి చంపాలని చూశాడు సార్ ఇదంతా అబద్ధం రాజాని చంపాలని చూసింది కృష్ణప్రసాద్ గారు కాదు మీరెవరు సార్ నేను రాజా కంపెనీలో పనిచేస్తాను రాజాతో నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇది చేసింది కృష్ణప్రసాద్ గారు కాదు మీరేం చెప్పదలుచుకున్నా బోల్లోకి వచ్చి చెప్పండి నమస్కారం సార్ మీ పేరు మూర్తి అండి ఆ హత్య ప్రయత్నం చేసింది అతను కాదు అని మీరేలా చెప్తారు హత్యా ప్రయత్నం జరిగిన ముందు రోజు భార్గవి మా ఆఫీస్కి వచ్చింది కమిషనర్ ఆఫీసులో వచ్చిన లెటర్ని వెనక్కి తీసుకోమని అడిగింది రాజా కాదన్నాడు దాంతో గొడవ పడింది చివరికి అందరి ముందు రాజాని చంపుతానని బెదిరించింది సార్ ఇది ఖచ్చితంగా భార్గవి చేసిన పనే సార్ ఇందులో కృష్ణప్రసాద్ గారి ప్రమేయం ఉండదు ఎందుకంటే రాజా అంటే కృష్ణప్రసాద్ గారికి చాలా ప్రేమ అభిమానం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయరు లేదు నేనే చేశాను
నేనే రాజాని చంపాలనుకున్నాను. ఇందులో భార్గవి తప్పేం లేదు. రాజా నేను చెప్పింది వినలేదు. నా మాట నిర్లక్ష్యం చేశాడన్న కోపంతో నేనే చంపాలనుకున్నాను. మీ తరఫున లాయర్ ఎవరు లేరా? అవసరం లేదు సార్, నాకే లాయర్లు అవసరం లేదు. నేనే నేరం ఒప్పుకుంటుంటే ఇంకా లాయర్లు విచారణలు ఎందుకు జడ్జిగారు? ఇందులో ఎవరు తప్పు లేదు, నేనే. నేనే ఆవేశం ఆపుకోలేక చంపబోయాను. నాకు శిక్ష వేయండి జడ్జి గారు, ప్లీజ్. నాకు శిక్ష వేయండి జడ్జి గారు, ప్లీజ్. ప్లీజ్ జడ్జి గారు, నాకు శిక్ష వేయండి, ప్లీజ్. శిక్ష వేయాలో వద్దో నిర్ణయించాల్సింది మీరు కాదు. విచారణ జరగకుండా ఎవరికీ శిక్ష వేయకూడదు. మీ తరఫున లాయర్ని పెట్టుకోండి. నాకే లాయర్ అవసరం లేదు సార్, నేను నేరం ఒప్పుకుంటున్నాను. అలా మీరు ఒప్పుకునేలా ఉంటే ఈ కోర్టులు ఎందుకు, విచారణ ఎందుకు? మీరు చేశారని చెప్పినా మీ చేత ఆ పని ఎవరు చేయించారో మాకు తెలియాలిగా. మీరు చెబుతుంది నిజమో అబద్ధమో విచారించి తేల్చాలి. ఈ కేసు 10వ తేదీకి వాయిదా వేస్తున్నాను. తదుపరి విచారణ కల్లా ముద్దాయి లాయర్ని పెట్టుకోవాలి, లేదంటే గవర్నమెంట్ లాయర్ని ఏర్పాటు చేయమని కోర్టు ఆదేశిస్తుంది. కోర్టు ఈజ్ అడ్జర్న్డ్. దేవుళ్ళంటి మీ నాన్నని జైలు పాలు చేశావు, ఇంకా ఏం చేస్తావు పిచ్చోణ్ణి? నా కూతురు నా కూతురు అనుకుంటూ ఈ కొంపకొచ్చాడు ఆయన. వాళ్ళందరినీ కాదని నీ కొంపకొచ్చాడు. పాపం ఆడపిల్ల తండ్రి ఆదరణ లేకుండా 5 ఏళ్ళు బ్రతికింది. నా రక్షణ కావాలని నీ దగ్గరకు వచ్చినందుకు చాలా మంచి గుణపాఠం చెప్పావు కదే దుర్మార్గురాలా. అమ్మా నోర్ మొయ్, ఒకప్పుడు నీ చేత అమ్మాని పిలిపించుకున్నందుకు పొంగిపోయాను. కానీ ఈరోజు నీలాంటి మనిషి అమ్మా అని పిలుస్తుంటే ఆ పదవే నాకు అసహ్యంగా వినిపిస్తుంది. అవతల నీ తండ్రికి శిక్ష పడుతుంటే ఏం తెలియనట్టు ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నావంటే నువ్వు మనిషివి కాదే పశువి. నేనేం చేయాలి? రాజా మీద హత్యా ప్రయత్నం చేయమని నేను చెప్పానా? ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఏం కక్షలు కార్పణ్యాలున్నాయో నాకేం తెలుసు? కక్షలు వాళ్ళిద్దరి మధ్య లేవే, నీ వల్ల ఏర్పడ్డాయి. నీకు రాజాకి మధ్య గొడవలు జరిగాయి. రాజాని మోసం చేసి నీతో బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్నావు. తను కాదన్నాడని
రాజా మీద నువ్వు కక్ష కట్టావు, రాజాని చంపుతానని నువ్వు బెదిరించావు, రాజాని చంపే ప్రయత్నం కూడా నువ్వే చేశావు. నిన్ను కాపాడడం కోసమే ఆ అమ్మాయి ఇప్పుడు శిక్షని తన మీద వేసుకున్నాడు. నీ అమ్మలోని రాక్షసత్వం పైశాచికత్వం పుణికి పుచ్చుకుని పుట్టావే. ఇలాగే ఇలాగే మీ అమ్మ నరకం చూపించింది. తాళి కట్టిన పాపానికి మీ నాన్నని చిత్తహింసలు పెట్టేది, అదే వారసత్వం నీకు వచ్చింది. అందుకే ఆ అమ్మాయికుడిని జైలు పాలు చేశావు. మా అమ్మ కూడా జైలుకు వెళ్ళింది, అంతకంటే పెద్ద నరకమే చూసింది. ఆ రోజు ఎవరు మా అమ్మ గురించి మాట్లాడలేదే. మనుషులకైతే ఎవరైనా సాయం చేస్తారు, మంచి మనిషి అయితే ఎవరైనా పోరాడతారు, కానీ మీ అమ్మ దుర్మార్గురాలు. నా కళ్ళతో నేను చూశాను, అదే లక్షణాలతో నువ్విలా తయారయ్యావే. అసలు అసలు రాజాని ఎందుకు చంపాలనుకున్నావు చెప్పావు. నీకేమన్నా పిచ్చిపట్టిందా? నేనెందుకు రాజాని చంపాలనుకుంటాను? నీకు తప్ప ఎవరితోనూ శత్రుత్వం లేదు తనకి. ఒకవేళ శత్రుత్వం ఉన్నా అది నీ వల్ల తయారైన వాళ్లే. నువ్వే చంపుతానని బెదిరించావు. కోపంలో 7 లక్షల మాటలంటాం, అలా అన్నవన్నీ నిజాలవుతాయా? చంపుతాను అంటే చంపినట్టేనా? తన కూతురికి అన్యాయం చేశాడనే కోపంలో నీ మరిద మర్డర్ అటెంప్ట్ చేసుంటాడు. నాకేం సంబంధం లేదు. నోర్మై సంబంధం లేదు. నీకే సంబంధం లేదు. నీకోసం 25 ఏళ్ళు పెంచిన కూతుర్ని భార్యని అల్లుణ్ణి అందరినీ వదులుకుని వచ్చిన ఆ కృష్ణకి శిక్ష పడబోతుంటే నీకేం తెలీదు అని ఎంత తాపిగా చెప్తున్నావే. నువ్వు ఈ జన్మకి మారు. గుర్తుంచుకో భార్గవి, ఆ రోజు మీ అమ్మ ఎంత నరకం పడి చచ్చిందో అంతకు 10 ఇంతలు నరకం నువ్వు అనుభవిస్తావు. మామూలు చావు చావు. మంచి చేసిన వాడికి అపకారం చెయ్యాలని చూసిన నువ్వు పురుగులు పడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. అయ్యా కాఫీ. థ్యాంక్ యూ రామయ్య. నవీర్ గారు, మీరా రండి. మూర్తి గారు కూర్చోండి. మీ అభిమానానికి సంతోషం బాబు. జయంత్ గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను, ఓసారి పిలుస్తారా? తప్పకుండా రామయ్య. బాబు ఒకసారి జయంత్ పిలు. అలాగే బాబు. మీరు కూర్చోండి. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? మీతో 2 మాటలు మాట్లాడదామని వచ్చానమ్మా. దేని గురించి? అదేనమ్మా, కృష్ణ గారి గురించి. ఆయన గురించి నాతో మాట్లాడడానికి ఏముంది? ఆయన వాళ్ళందరూ ఉండి కూడా ఆయన గురించి ఎవరు పట్టించుకోవడం లేదమ్మా.
అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టారు. ప్రపంచంలో ఏ మామగారైనా అల్లుడు చంపాలనుకుంటాడా? తన కూతురు నుదుటి కుంకుమ తనే చేరిపోయాలనుకుంటాడా? ఆలోచించండి అమ్మా. నిజం చెప్తున్నానమ్మా. ఒకరోజు భార్గవి రాజా ఆఫీస్కి వచ్చి రాజాని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అని రాసిచ్చిన లెటర్ని వెనక్కి తీసుకోమని అడిగింది. రాజా కాదంటే చాలా గొడవ చేసింది, తనని చంపుతానని బెదిరించింది. ఇందులో కృష్ణప్రసాద్ గారు తప్పేముందమ్మా? ఆలోచించండి. ఎందుకు లేదు మూర్తి గారు, భార్గవి కోసం చందుకి అన్యాయం చేసి రాజాని భార్గవికి దగ్గర చేసిన మనిషి భార్గవి కోసం రాజాని చంపడానికి పూనుకోలేదంటే ఎలా నమ్మాలి? కృష్ణ ఎంతకైనా తెగించే మనిషి మూర్తి గారు. మీకు నిజంగా రాజా మీద అభిమానం ఉంటే, ఇంతకాలం మీరు రాజా సొమ్ము తిన్నాను అనే కృతజ్ఞత ఉంటే, రాజా మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు మీరే కోర్టుకొచ్చి కృష్ణకి శిక్ష పడేలా చేయాలి. ఏంటి జేను మాట్లాడేది? నువ్వుండు నవీన్. ఏం మూర్తి గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరికిందమ్మా. ఏ మనిషికైనా కన్నవాళ్ళు తోడగొట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు కడుపున పుట్టిన వాళ్ళు వీళ్ళే ఆత్మీయులని విన్నాను. కానీ కృష్ణప్రసాద్ గారు చేసుకున్న పాపం ఏమిటో కానీ కన్నవాళ్ళు లేరు, తోడగొట్టిన వాళ్ళు లేరు, కన్నబిడ్డలకు శత్రువు అయ్యాడు. చివరకు కట్టుకున్న మీరైనా ఆత్మీయంగా పలకరించి ఆదుకుంటారు అనుకుంటే మీరు కూడా ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులైన మంచి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణప్రసాద్ గారేనమ్మా. ఆయన వాళ్ళుగా ఇక మిగిలేదు మీరే, ఆదుకుంటారని వచ్చాను. కానీ మీరే నన్ను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెబుతున్నారంటే ఏం చేయాలో తెలియడం లేదమ్మా. వస్తానమ్మా. కానీ ఒక విషయం తల్లి, రాజా ఉప్పు తింటున్నందుకు రాజా మీద నేను కృతజ్ఞత చూపించాలి. నిజమే, కానీ రాజాని చంపడానికి కృష్ణగారు పూనుకోలేదని చెబుతున్నాను. అంటే నా మాటలో ఎంత నిజాయితీ ఉందో ఈ పాటికి మీకు అర్థం కావాలి. తాళి కట్టించుకుంటేనే భార్య కాలేరమ్మా, అర్థం చేసుకునే మనసుంటేనే అసలైన భార్య అవుతారు. మరి మీరేమిటో మీరే ఆలోచించుకోండి అమ్మా. వస్తాను. ఏంటి చేయిది, ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఎవరో పరాయి మంచి కృష్ణ గురించి అంత పాజిటివ్గా చెప్తుంటే నువ్వంత నెగిటివ్గా మాట్లాడి ఎందుకు అతన్ని శత్రువుగా చూస్తున్నావు? ఎందుకంటే నాకు శత్రువే కాబట్టి. తప్పమ్మా, కృష్ణబాబు నీకు శత్రువు ఎలా అవుతాడమ్మా? ఆయన మీకు తాడి కట్టిన భర్త. మూర్తి గారు చెప్పింది నిజం. ప్రపంచంలో ఏ మావ అల్లుడిని చంపాలనుకోడు. కానీ ఆయన అనుకుంటాడు రామయ్య. కాలం కలిసి లేకపోతే తాడే పావై కరుస్తుందమ్మా. ఇప్పుడు కృష్ణబాబు పరిస్థితి కూడా అదే. నీ ఆలోచన తప్పు చే. కటకటాల మధ్య నుంచి చూస్తే ప్రపంచం కూడా బందీ అయినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి బందీ అయింది మనమే అని తెలుసుకోవాలి. చందు చేసిన తప్పే మళ్ళీ నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. కృష్ణ అనుమానించి ఓ అమాయకుడికి శిక్ష పడుతుంటే నువ్వు ఆనందిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు జయ్. వద్దమ్మా, ఈ పరిస్థితిలో చూస్తే నువ్వు టెన్షన్ పడతావు. పర్వాలేదు డాక్టర్, ఆయన్ని చూడకపోతేనే చచ్చిపోయేలా ఉన్నాను. ఒక్కసారి చూసి వస్తాను డాక్టర్, ప్లీజ్. సరే వెళ్ళండి.
లేవండి ఈ రోజు మీ పుట్టిన రోజు ఈ వాళ్ళందరికీ గ్రాండ్ గా పార్టీ ఇస్తానన్నారు నాకు కొత్త జీవితం ఇస్తానన్నారు లేవండి అవన్నీ నిజం చేయరా నా కోసం కళ్ళు తెరవరా లేవండి ప్లీజ్ అండి లేవండి చందు ఒకసారి లారా చందు నువ్వు మీ నాన్న విషయంలో పొరపాటు పడుతున్నావు అనిపిస్తుంది ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది అవును చందు రాజా మీద అటాక్ చేసింది మీ నాన్న కాదు అని నాకు అనిపిస్తుంది ఆ పని చేయించింది భార్గవి భార్గవి చేయించింది పెద్దమ్మ కానీ అటాక్ చేసింది మాత్రం మా డాడీయే నా కళ్ళతో నేను చూశాను నా భర్తని కత్తితో పడవడం నేను చూశాను మీ డాడీయే ఆ పని చేస్తే ఆ పని చేయించింది భార్గవి అయితే మీ నాన్నని కాపాడకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంది అంటే నాకు అనుమానంగానే ఉంది చందు అంటే కళ్ళారా చూసి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా నేను చూశాను పెద్దమ్మ ఆ దేవుడు చెప్పినా నేను వినను రాజాను చంపడానికి చూసింది నా కన్న తండ్రే